హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరితాకోన. ఆషాఢం అయితే వచ్చింది కదండి, గోరింటాకు పెట్టుకున్నారా? గౌరింటాకు అంటే గౌరీ మాతతో సమానం అండి. గౌరీ ఇంటి ఆకు అని కూడా పేరు ఉంది కదా, గౌరీ మాతకు స్వరూపమైనటువంటి ఈ ఆకును ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా స్త్రీలు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు, పెట్టుకుంటే మంచిదని కూడా అంటూ ఉంటారు. మొత్తానికైతే ఆషాఢ మాసంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గోరింటాకుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పుల్లల్లాగా ఉంటాయండి ఆకుకి వెనకాల సైడు. ఆకు మాత్రమే తీసుకోవాలి, వెనకాల ఉన్నటువంటి చిన్న చిన్న పుల్లలను అయితే తీసేయాలి. చూడండి, ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటే గోరింటాకు అనేది మనకి స్మూత్గా వస్తుంది. పెట్టుకునేటప్పుడు ఆ పుల్లలు అవి కూడా అడ్డం రావన్నమాట, నీట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి మనం తగినంత గోరింటాకును తీసుకొని లెమన్ని నేను అయితే తీసుకుంటున్నానండి, లేకపోతే లెమన్ లేకపోతే చింతపండును కూడా తీసుకోవచ్చు. లెమన్ కొద్దిగా వాటర్ తగినంత వాటర్ వేసుకోవాలి, లూజ్ అయ్యేటట్టుగా కాకుండా. చూడండి, తిప్పిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా అయితే సరిపోతుంది, లూజ్గా అయితే చేసుకోవద్దు. మనకు తగినంత అంటే ఒక మిక్సీ గిన్నెకు వన్ టైం తిప్పేలాగా అయితే ఒక 1½ లెమన్ సరిపోతుంది. అలా నేను 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఆకుని తీసి వేసేటప్పుడే చూడండి చెయ్యి ఎంత ఎర్రగా పండుతుందో, చాలా బాగా పండుతుందండి ఆకు అయితే. ఈ విధంగా అయితే గోరింటాకుని తయారు చేసేసుకొని చేతులకు అందంగా అలంకరించుకోవచ్చును. గోరింటాకు వీడియో అయితే మన ఛానల్లో వైరల్ అయ్యిందండి, 7 లక్షల మందికి దాదాపుగా చూశారు. చూసినందుకు చాలా ధన్యవాదాలు. గౌరీదేవి రూపమైనటువంటి గోరింటాకుని మీరు కూడా ఆషాఢ మాసంలో ధరించండి. గౌరింటాకు ఎందుకు పెట్టుకోవాలో నేను ఒక వీడియో చేశానండి, ఆ వీడియో వైరల్ అయింది కదా. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.